సో హలో గైస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్ గైస్ ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో సో ఈరోజు స్మాక్ డౌన్ ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను సో టైం వేసుకుంటా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే రింగ్లో జే ఊసో వచ్చినారు అండ్ జే ఊసో వచ్చి చెప్పినారు ఈ సర్వైవర్ సిరీస్ పిపి అయిపోయినప్పటి నుంచి సర్వైవర్ సిరీస్ పిపి జరిగినప్పటి నుంచి అందరూ ది డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఎవరు నా బ్రదర్ గురించి మాట్లాడతలేరు నా బ్రదర్ ద బిగ్ డాగ్ ఈ సర్వైవర్ సిరీస్ పిపిలో డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్కి ఓడిపించినాడు అండ్ ఆ డ్రూ మ్యాకింటైర్ ఒకప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపించినాడు సో అలాంటి డ్రూ మ్యాకింటైర్కి నా బ్రదర్ ద బిగ్ డాగ్ ఈ సర్వైవర్ సిరీస్ పిపిలో ఓడిపించేసినాడని జే ఊసో చెప్పినారు అండ్ జే ఊసో రోమన్ రేన్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు అంటే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సల్ ఛాంపియన్ అని జే ఊసో ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు కానీ గైస్ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ది అండ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ రింగ్లో వచ్చినారు అండ్ రోమన్ రేన్స్ రింగ్లో రాగానే అక్కడ స్క్రీన్లో ఒక వీడియో ప్లే చేపించినారండి గైస్ మీ అందరూ గుర్తుండొచ్చు సర్వైవర్ సిరీస్ పిపిలో జే ఊసో 5-on-5 మ్యాచ్ అంటే స్మాక్ డౌన్ వర్సెస్ రా మ్యాచ్ 5-on-5 ట్రెడిషనల్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత జే ఊసో అండ్ రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ జరిగింది అండ్ గైస్ ఆ సెగ్మెంట్లో రోమన్ రేన్స్ అలా క్లియర్లీ చెప్పినారు జే ఊసోకి చూడు జే ఊసో నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే మన టీంలో ఉన్న సూపర్ స్టార్ అంటే మన స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ నీకు రెస్పెక్ట్ ఇయ్యరు అందుకని వాళ్ళతో భయపడారు సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యారంటే నాకు రెస్పెక్ట్ ఇయ్యనట్టే అని రోమన్ రేన్స్ చెప్పినారు అండ్ రోమన్ రేన్స్ జే ఊసోకి వెళ్ళిపోమన్నారు నేను లూజర్స్తో మాట్లాడాను నువ్వు వెళ్ళిపో నీ బ్రదర్తో ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపో అని రోమన్ రేన్స్ జే ఊసో సర్వైవ్ సిరీస్ చెప్పిన వీడియోని అక్కడ స్క్రీన్లో ప్లే చేసి చూపించినారు అనగా అంతగా దాని తర్వాత రోమన్ రేన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ వీడియోని చూపించినారు అనగా ఆ మ్యాచ్ మధ్యలో జే ఊసో వచ్చి హెల్ప్ చేసినారు కదా రోమన్ రేన్స్కి సో ఆ వీడియో చూపించినారు ఫస్ట్ అక్కడ అనగా దాని తర్వాత రోమన్ రేన్స్ చెప్పినారు జే ఊసోకి జే ఊసో నేను నీకు సర్వైవర్ సిరీస్ పిపిలోనే చాలా క్లియర్లీ చెప్పేశాను వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నేను నీతో మాట్లాడానని నేను చాలా క్లియర్లీ చెప్పేశాను బట్ నువ్వు అయినా నువ్వు నా మ్యాచ్ మధ్యలో వచ్చినావు నేను నీకు పిలిచినానా నీకు రమ్మానా నువ్వు నా మ్యాచ్ మధ్యలో ఎందుకు వచ్చినావా అని రోమన్ రేన్స్ క్వశ్చన్ అడిగినారు జే ఊసోకి అండ్ రోమన్ రేన్స్ ఏమన్నారంటే చూడు జే ఊసో మన స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ నీతో భయపడారు వాళ్ళతో ఎందుకు భయపడారు అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేరు అండ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేరు అంటే వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తలేనట్టే అని రోమన్ రేన్స్ మళ్ళొకసారి ఈ వర్డ్స్ రిపీట్ చేసినారు అండ్ గస్ అంతేకాదు రోమన్ రేన్స్ ఏమన్నారు అంటే చూడు ఇప్పుడు నేను ఒక హెడ్ ఆఫ్ ది టేబుల్ అని సరిపోయింది ఒకవేళ నేను హెడ్ ఆఫ్ ది టేబుల్ లేకపోతే ఒకవేళ నేను ఒక చిన్న సూపర్ స్టార్ ఉంటే బ్యాక్ స్టేజ్లో ఒక రూమ్లో చిన్న చిన్న అవకాశాల కోసం మనము అందరికీ రిక్వెస్ట్ చేయాల్సి వస్తుండే అండ్ అందరు మన లాభం లేపి మనతో ఆడుకుంటుండే వాళ్ళు మనకి ఇంకా ముందు తిప్పుకుంటుండే నేను ఒక పెద్ద సూపర్ స్టార్ అని సరిపోయింది అంటే నేను ఒక చిన్న సూపర్ స్టార్ ఉంటే ఒక చిన్న బీతోన్లా బ్యాక్ స్టేజ్ అందరికీ బిచ్చే మడగా వస్తుండే నాకు సో ఇలాంటి టైం వచ్చింది అండ్ నీ సన్స్ నీ కొడుకులు నీ సైడ్ చూసినట్టు నువ్వు నా సైడ్ చూస్తున్నావేంది నువ్వు నాకు ఇంత చీప్ అనుకుంటున్నావేంది అని రోమన్ రేన్స్ జే ఊసో కోపం చేసినారు అండ్ రోమన్ రేన్స్ ఏమన్నారంటే నాకు ఇదంతా ఏం నచ్చలేదని రోమన్ రేన్స్ చెప్పినారు జే ఊసోకి అండ్ రోమన్ రేన్స్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు అంటే రోమన్ రేన్స్ అండ్ పాల్ ఏమో అక్కడికి వెళ్ళిపోయినారు అండ్ జే ఊసో బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారు కనుక సంతోషంగా ఎంటర్ అయిపోయింది ఓటీసీ ఎందుకంటే ఓటీసీ నెక్స్ట్ మ్యాచ్ ఉంది సో అందుకని అక్కడ ఓటీసీ వచ్చినారు అండ్ జే ఊసో ఫస్ట్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు అండ్ జే ఊసో బ్యాక్ స్టేజ్ వెళ్ళిన తర్వాత చీర్ తీసుకొని వచ్చినారు అండ్ ఓటీస్ పైన చాలా అంటే చాలా భయంకరంగా అటాక్ చేసినారు అవును గైస్ చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ జే ఊసో కోపం చేస్తున్నారు అండ్ రోమన్ రేన్స్ పైన ఉన్న కోపం జే ఊసో వేరే సూపర్ స్టార్స్ పైన తీస్తున్నారు సో జే ఊసో చాలా అంటే చాలా డేంజరస్గా అటాక్ చేసినారు స్టీల్ చైర్తో ఓటీస్ పైన అండ్ గైస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ అక్కడ ఎంటర్ అయిపోయింది డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్ది అనగా డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్ వచ్చి ఫస్ట్ ఓటీస్కి ఎక్కిరించినారు సో వాళ్ళు వచ్చి ఏమన్నారంటే థ్యాంక్స్ గివింగ్ డే అని ఓటీస్కి ఫ్రీలో ఫుడ్ దొరికినట్టు ఉంది సో అందుకని ఓటీస్ చాలా ఎక్కువ తిన్నట్టున్నాడు సో అందుకని ఓటీస్ చాలా ఈజీలీ పడిపోయినాడు అని ఫస్ట్ వాళ్ళు ఓటీస్కి ఎక్కిరించినారు అనగా దాని తర్వాత రోబర్ట్ రూడ్ అండ్ డాల్ఫ్ జిగ్లర్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు ద స్ట్రీట్ ప్రాఫిట్స్కి అవును గైస్ వాళ్ళు ఏమన్నారంటే మాకు మ్యాచ్ కావాలి ఎందుకంటే మాకు స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కావాలి సో వాళ్ళు డిమాండ్ చేసినారు ఒక మ్యాచ్ కోసం సో గైస్ అందుకని అక్కడ ఎంటర్ అయిపోయింది ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి వాళ్ళు ఫస్ట్ ఎక్కిరించినారు రోబర్ట్ రూడ్ అండ్ డాల్ఫ్ జిగ్లర్కి అండ్ గైస్ దాని తర్వాత వాళ్ళు ఈ మ్యాచ్ని అంటే రోబర్ట్ రూడ్ అండ్ డాల్ఫ్ జిగ్లర్ చేసిన ఛాలెంజ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కానీ గైస్ ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉండే అంటే టైటిల్ కోసం కాదు నాన్ టైటిల్ మ్యాచ్ మనకి ఇలా మధ్యలో చూడదోకి అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్ ఆన్ గైస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్కి ఈరోజు స్మాక్ డౌన్లో డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్ ఓడిపించేసినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్
రూడ్. అండ్ గా చూడండి ఈ మ్యాచ్ లో ఇప్పుడు ఓడిపించినారు కదా స్ట్రీక్ ప్రాఫిట్స్ కి. సో అందుకని ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ లేదంటే మన టీఎల్సీ పీపీ లో ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరకొచ్చు ఫర్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ డానియల్ బ్రాయన్ ది ఒక ఇంటర్వ్యూ చూడండి. దానికి వస్తే ఇంటర్వ్యూలో డానియల్ కి ఒక క్వశ్చన్ అడిగినారంటే క్వశ్చన్ ఏంటంటే డానియల్ బ్రాయన్ మీరు ఈ రోజు శామిజన్ తో ఫైట్ చేయబోతున్నారు అండ్ మీరు ఓన్లీ ఒకటొక అడుగు దూరం ఉన్నారు ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ తో, మీరు ఓన్లీ ఒకటొక అడుగు దూరం ఉన్నారు. సో మీ ఒపీనియన్ ఏముంది, సో ఇప్పుడు మీరు ఏం ప్లాన్ చేసినారు అని డానియల్ బ్రాయన్ అడిగినప్పుడు డానియల్ బ్రాయన్ ఫస్ట్ చెప్పినారు చూడండి, జే ఉసో షోల్డర్ పైన చాలా అంటే చాలా ప్రెషర్ ఉంది. అంటే జే ఉసో కావాలని ఇదంతా చేస్తాడు, జే ఉసోతో ఎవరు చేపిస్తున్నారు, జే ఉసో షోల్డర్ పైన ఉన్న ప్రెషర్ వల్ల జే ఉసో ఇదంతా చేస్తున్నాడని డానియల్ బ్రాయన్ చెప్పినారు. అండ్ కాస్ డానియల్ బ్రాయన్ తర్వాత ఏమన్నారు అంటే చూడండి, ఈ శామిజైన్ ఒక పెద్ద మెంటల్, ఎందుకంటే అసలు శామిజైన్ ఏం చేస్తాడు ఏం చేయడు అసలు ఆయనకి తెలీదు. సో ఈ శామిజైన్తో నేను కంపల్సరీ ఫైట్ చేసిన శామిజైన్కి ఓడిపిస్తాను అండ్ ఇన్ ఫ్యూచర్ నేను 100% ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ని గెలుస్తానని డానియల్ బ్రాయన్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అంతేకాదు మనకి బ్యాక్ స్టేజ్ రే మిస్టీరియో ఫ్యామిలీ అంటే రే మిస్టీరియో, అలియా, డామినిక్ మిస్టీరియో అండ్ మర్ఫీ ఒక ఇంటర్వ్యూ చూడకింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో రే మిస్టీరియో క్వశ్చన్ అడిగినారు అండ్ క్వశ్చన్ ఏంటంటే రే మిస్టీరియో ఫైనలీ సెత్ రాలిన్స్ మీ లైఫ్ లోకి వెళ్ళిపోయినాడు, సో మీకు ఎలా అనిపిస్తుంది అని రే మిస్టీరియోకి అడిగినప్పుడు రే మిస్టీరియో ఆన్సర్ ఇచ్చినారు చూడండి, కొన్ని మంత్స్ నుంచి సెత్ రాలిన్స్ మమ్మల్ని టార్చర్ చేసినాడు బట్ ఫైనలీ ఇప్పుడు సెత్ రాలిన్స్ మా లైఫ్ లోకి వెళ్ళిపోయినాడు, సో మాకు చాలా మంచి అనిపిస్తుంది అని రే మిస్టీరియో చెప్పినారు. అండ్ కాస్త రే మిస్టీరియో అలియాకి, డామినిక్ కి అండ్ మర్ఫీకి థ్యాంక్స్ అని చెప్పినారు. సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది కింగ్ కోర్బింది అండ్ బ్యారన్ కోర్బిన్ వచ్చి చెప్పినారు, మీరు సెత్ రాలిన్స్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు కానీ మీరు మీ గురించి బ్యాడ్ గా మాట్లాడతలేరు. అంటే మీరు సెత్ రాలిన్స్లో ఉన్న బ్యాడ్ థింగ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ మీలో ఉన్న బ్యాడ్ థింగ్స్ గురించి మీరు మాట్లాడుతలేరు. అండ్ రే మిస్టీరియో నీ కూతురు అంటే చూడండి గైస్, బ్యారన్ కోర్బిన్ కొంచెం ఎక్కిరిచినారు రే మిస్టీరియో కూతురు గురించి, అంటే రే మిస్టీరియో కూతురు మర్ఫీతో లవ్ చేస్తుంది కదా, సో అంటే మీ ఫ్యామిలీలో అంటే నీ పేరు కొంచెం మిస్యూజ్ చేస్తుంది అంటే నీ పేరులో ఇంకొక పేరు కలుపుతున్నారని కొంచెం ఎక్కిరిచినారు బ్యారన్ కోర్బిన్. అండ్ కాస్త బ్యారన్ కోర్బిన్ ఒక టైంలో ఛాలెంజ్ చేసినారు రే మిస్టీరియో ఫ్యామిలీకి. సో కాస్త అప్పుడే మర్ఫీ చాలా కోపం వచ్చింది అండ్ కాస్త ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ శామిజైన్ వచ్చిన రింగ్లో అండ్ శామిజైన్ వచ్చి చెప్పినారు డానియల్ బ్రాయన్ చాలా ఎక్కువ చేస్తున్నాడు, డానియల్ బ్రాయన్ నా గురించి చాలా చాలా మాట్లాడుతున్నాడు, అంటే డానియల్ బ్రాయన్ నా ఈ పెంకల నా టైటిల్ గురించి నా గురించి చాలా ఇష్టం ఉన్నట్టు వాగుతున్నాడు మాట్లాడుతున్నాడు. అంటే డానియల్ బ్రాయన్ ఏమంటున్నాడు అంటే ఎవ్రీ వీక్ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ డిఫెండ్ చేస్తే మంచిగా ఉంటుందని నా ఈ పెంకల అందరితో మాట్లాడుతున్నాడు. కానీ రియాలిటీ ఏంటంటే చూడండి, నేను రస్సల్ మేనియాలో ఆల్రెడీ ఒకప్పుడు డానియల్ బ్రాయన్కి ఓడిపించేసినాను అండ్ బ్యాక్ స్టేజ్ డానియల్ బ్రాయన్ డబ్ల్యూడబ్ల్యూఈ మేనేజ్మెంట్తో కలిసి నా దగ్గరికి వెళ్ళి నా టైటిల్ తీసుకొని ట్రై చేస్తున్నాను అంటే ఇదంతా బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ అని శామిజైన్ చెప్పినారు. సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది డానియల్ బ్రాయన్ ది. అండ్ కలిసి మనకి డానియల్ బ్రాయన్ వర్సెస్ శామిజైన్ మధ్యన ఒక మంచి మ్యాచ్ చూడవి కానీ కలిసి ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉండే, కలిసి ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే, శామిజైన్ అండ్ డానియల్ బ్రాయన్ చాలా జబర్దస్త్ ఫైట్ చేశారు. కానీ కలిసి ఈ మ్యాచ్ మధ్యలో శామిజైన్ బ్యాక్ స్టేజ్ పారిపోయినారు అండ్ డానియల్ బ్రాయన్ వి శామిజైన్ ఇంకెలా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. కానీ కలిసి రెఫరీ 10 కౌంట్ చేసే లోపల శామిజైన్ రింగ్ లో వచ్చేసినారు. సో అందుకని మ్యాచ్ లో విన్నర్ అయినారు శామిజైన్. కానీ గైస్ బ్యాక్ స్టేజ్ జే ఉసో చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేసినారు డానియల్ బ్రాయన్ పైన. సో గైస్ అందుకని రెఫరీ 10 కౌంట్ చేసే లోపు డానియల్ బ్రాయన్ రింగ్ లో రాలేకపోయినారు. అండ్ గైస్ బ్యాక్ స్టేజ్ జే ఉసో అటాక్ చేస్తూనే ఉంటారు డానియల్ బ్రాయన్ పైన. కానీ గైస్ డానియల్ బ్రాయన్ కి కెవిన్ ఓవెన్స్ సేవ్ చేసినారు. అండ్ కాస్ కెవిన్ ఓవెన్స్ వచ్చినారు అండ్ జే ఉసోకి నూకేసినారు అండ్ జే ఉసో కోపంలో అక్కడికి వెళ్ళిపోయినారు. సో కాస్ అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు అంటే అక్కడ ఉన్న రెఫరీస్ కి అఫీషియల్ చెప్పినారు, సో మీరు చూసుకోండి అంటే మీరు డానియల్ బ్రాయన్ కొంచెం చూడండి నేను ఇప్పుడే వస్తున్నానని కెవిన్ ఓవెన్స్ జే ఉసో ఇంకా వెళ్ళినారు. అండ్ జే ఉసో రోమన్స్ దగ్గరికి వెళ్ళి రోమన్స్ తో మాట్లాడుతుంటారు. సో కాస్ అప్పుడే అక్కడ కెవిన్ ఓవెన్స్ వచ్చినారు అండ్ కెవిన్ ఓవెన్స్ వచ్చి చెప్పినారు, చూడు రోమన్ రేన్స్ మీ పర్సనల్ ఇష్యూ వల్ల మా స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్కి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది, మీ పర్సనల్ ఇష్యూ వల్ల మా స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే చూడు నువ్వు హెడ్ ఆఫ్ ది టేబుల్ కావచ్చు, నువ్వు ఒక టేబుల్కి హెడ్ కావచ్చు కానీ నువ్వు నీ చెంచగానికి అవును గాయస్ కెవిన్ ఓవెన్స్ చాలా క్లియర్గా చెప్పినారు రోమన్ రేన్స్ నువ్వు నీ చెంచగానికి జే ఉసో కొంచెం కంట్రోల్లో పెట్టు లేదంటే మంచిగా ఉండదని కెవిన్ ఓవెన్స్ ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చేసినారు రోమన్ రేన్స్ అండ్ జే ఉసోకి. అండ్ కెవిన్ ఓవెన్స్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు. సో గాయస్ అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు జే ఉసోకి, చూసావా జే ఉసో నేను ఇందాక ఇదే చెప్పినాను, వీళ్ళు మన ముందు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, వీళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తలేరు, సో వీళ్ళకి రెస్పెక్ట్ నేర్పి అని రోమన్ రేన్స్ చెప్పినారు జే ఉసోకి. అండ్ కాస్త ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి బియాంక బెలేర్ వర్సెస్ నటాలియా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడొకి నేను గాసి మ్యాచ్ జరిగేటప్పుడు అక్కడ కామెంటర్స్ టేబుల్ పైన బేలీ ఉంటారని గాసి మనకి మ్యాచ్ మధ్యలో బియాంక బెలేర్ అండ్ బేలీ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం వి చూడు దొరికింది అండ్ గాసి మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బియాంక బెలేర్ వర్సెస్ నటాలియా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్ లో విన్నర్ అయినారు బియాంక బెలేర్ सो नेक्स्ट मन की बैक स्टेज पॉल हेमन अंड डब्ल्यूडब्ल्यू ऑफिशियल एडम पियर्स कनिपिचिनारु अंड पॉल हेमन एडम पियर्स कलिसी अंटे ई रोज स्मैकडाउन मेन इवेंट कोसम जे उसो वर्सेस केविन ओवेंस मध्य ओक मंची मैच नी सेट चेपिचिनारु सो आ मैच गुरिंची पॉल हेमन अंड एडम पियर्स बैक स्टेज मात्लाडुतू उंटारु गाइस इला वॉइस एम विनपडलेदु बट इल्लु मात्लाडिन तर्वात जे उसो वर्सेस केविन ओवेंस मैच ऑफिशियली कंफर्म अयिपोयिंदि सो ओक टाइप लो पॉल हेमन एडम पियर्स जे उसो वर्सेस కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ గురించి మాట్లాడినారు బ్యాక్ స్టేజ్ సో నెక్స్ట్ మనకి మర్ఫీ వర్సెస్ బారన్ కోర్బిన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడు దొరికింది అండ్ గైస్ మర్ఫీతో పాటు రెమిస్టేరియో అలియా డామినిక్ వచ్చినారు అక్కడ రింగ్ సైడ్ మర్ఫీకి హెల్ప్ చేయడానికి అండ్ గైస్ బారన్ కోర్బిన్ సింగిల్ గా ఉండే రింగ్ లో బారన్ కోర్బిన్ తో పాటు ఎవరు లేకుండా రింగ్ సైడ్ అండ్ గైస్ చూడండి బారన్ కోర్బిన్ ఒక హీల్ సూపర్ స్టార్ ఓకే సో ఒక హీల్ సూపర్ స్టార్ చీటింగ్ చేస్తే మంచిగా ఉంటే అంటే హీల్ సూపర్ స్టార్ చీటింగ్ చేస్తే సూట్ అవుతుంది కానీ రెమిస్టేరియో అలియా అండ్ డామినిక్ మ్యాచ్ మధ్యలో చాలాసార్లు ఇంటర్వ్యూ చేసినారు అండ్ గైస్ ఒక టైప్ లో రెమిస్టేరియో ఫ్యామిలీ చీటింగ్ చేసినారు ఈ మ్యాచ్ మధ్యలో मर्फी की हेल्प चेयर की रेमिस्टेरियो अलिया डॉमिनिक चाल सारे मैच मध्य इंटरप्ट बारन कोर्बिन की डिस्टर्ब अंदुकने मर्फी दी लाभ लेपी मैच विनर अयिनारु मर्फी आन गाइस मर्फी बारन कोर्बिन की ओडिपिचेसिनारु अंड ई मैच लो विनर अयिनारु मर्फी कानी गाइस ई मैच अयिपोयाक बारन कोर्बिन माइक तीसुकोनि चेप्पिनारु मीरु चाला ओवर चेसिनारु ई मैच वन आन वन मैच कादु असल्लो ई मैच वन आन फोर मैच उंडे मीरु चाला ओवर चेसिनारु सो नेनु नेक्स्ट वीक कोसम चालेंज चेस्तुन्नानु बारन कोर्बिन मर्फी की నెక్స్ట్ వీక్ కోసం ఛాలెంజ్ చేసినారు అండ్ బారన్ కోర్బిన్ ఏమన్నారు అంటే మీరు నలుగురు ఛాలెంజ్ చాలా ఓవర్ చేసినారు ఈ రోజు సో నేను నెక్స్ట్ వీక్ నేను ప్లానింగ్ తో వస్తాను నేను ప్రిపరేషన్ తో వస్తానని బారన్ కోర్బిన్ చెప్పేసినారు రెమిస్టర్ ఫ్యామిలీకి అండ్ గస్ ఇక్కడే ఇలా సెగ్మెంట్ మ్యాచ్ అయిపోయింది सो नेक्स्ट मन की बैक स्टेज बिगी अपोलो क्रूस अंड सैमी ज़ेन कनिपिचिनारु अंड सैमी ज़ेन बिगी की अंड अपोलो क्रूस की चेप्पिनारु चूडंडी इप्पुडे नेनु इंदाकने डैनियल ब्रायन की ओडिपिचिनानु सो इप्पुडु ना इंटर्व्यू सो प्लीज़ मीरु वेल्लिपोंडी ओल 10 सेकंड्स मीरु इक्कडिकि वेल्लिपोयंडि अनि चेप्पिनारु अंड अप्पुडे सैमी ज़ेन चेप्पिनारु 10 सेकंड्स अंटे गुर्तोच्चिंदि अपोलो क्रूस ने नीकु 10 सेकंड्स लो ओडिपिचिनानु कदा इंतकु मुंदु अनि सैमी ज़ेन एकरिचिनारु अपोलो क्रूस सो गाइस अप्पुडे बिगी अपोलो क्रूस की पंपिचेसिनारु अंड बिगी एमन्नारु अंटे चूडु सैमी ज़ेन वी स्मैकडाउन लो चाला मंची इल्लु कट्टनु वी स्मैकडाउन लो चाला मंची इल्लु कट्टनु कानी మనం మన ఇంట్లో కొంచెం అడ్జస్ట్ కావాలి మనం అడ్జస్ట్ కాకపోతే కష్టం అని చెప్పినారు అండ్ బిగ్ ఏమన్నారు అంటే నీ ఇల్లు అసలు ఒక డూప్లికేట్ ఇల్లు అంటే ఒక పేపర్ ఇల్లు ఓన్లీ ఊపితే ఇల్లు పడిపోతుంది అని బిగ్ ఎక్కిరిచినారు సామీ జేన్ కి సో గైస్ అప్పుడే సామీ జేన్ చెప్పినారు నువ్వు అందరిలా మాట్లాడుతున్నావు నేను ఒక మంచి ఛాంపియన్ అని సామీ జేన్ మీద చాలా గొప్ప మాట్లాడుకున్నారు సో గైస్ అప్పుడే బిగ్ చెప్పినారు చూడు నువ్వు చీటింగ్ చేసే గెలుస్తావు అని బిగ్ చెప్పినారు అండ్ బిగ్ సామీ జేన్ తో హ్యాండ్ షేక్ చేసినారు అండ్ బిగ్ సామీ జేన్ చేయి ఛాలెంజ్ డేంజరస్ గా ప్రెస్ చేసి బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది అండ్ గైస్ మనకి బ్యాక్ స్టేజ్ కార్మెలా ఒక సెగ్మెంట్ చూడండి అండ్ గైస్ బ్యాక్ స్టేజ్ కార్మెలా చెప్పినారు చూడండి నేను నాకు నచ్చింది నేను చేస్తాను నేను వేరే సూపర్ స్టార్స్ లా కాదు నాకు నచ్చింది నేను చేస్తాను అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూతో ఒక చిన్న బ్రేక్ తీసుకొని నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను నేను బ్రేక్లో ఉన్నప్పుడు నేను లీవ్లో ఉన్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను సో అందుకని నేను నాకు నచ్చింది నేను చేస్తున్నానని కార్మెలా చెప్పినాను సో గైస్ అప్పుడెక్కడ వచ్చేసినారు షాషా బ్యాంక్స్ అండ్ షాషా బ్యాంక్స్ వచ్చి ఈ రోజు కార్మెలా పైన అటాక్ చేసినారు ఆన్ గస్ ఎవ్రీ వీక్ కార్మెలా అటాక్ చేస్తున్నారు షాషా బ్యాంక్స్ పైన బట్ ఈ రోజు స్మాక్డౌన్ లో షాషా బ్యాంక్స్ అటాక్ చేసినారు కార్మెలా పైన అండ్ అప్పుడెక్కడ డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వచ్చి కార్మెలాకి అండ్ షాషా బ్యాంక్స్ కి ఆపేషన్ అండ్ గస్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ ఫైట్ సెగ్మెంట్ అయిపోయింది सो नेक्स्ट मन की स्मैकडाउन मेन इवेंट लो केविन ओवेंस वर्सेस जे उसो मध्यला मंची मैच చూని దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాక్ స్టేజ్ ఒక రూమ్ లో రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ కనిపించినారు పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ ఒక రూమ్ లో టీవీలో ఈ మ్యాచ్ ని లైవ్ చూస్తూ ఉంటారు అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ గైస్ ఈ మ్యాచ్ లో జే ఉసో అండ్ కెవిన్ ఓవెన్స్ చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు ఇద్దరు టకాఫరే ఫైట్ చేసినారు ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే కానీ ఒకటిసారి జే ఉసోకి ఏమైందేమో జే ఉసో చైర్ తీసుకొచ్చినారు అండ్ చైర్ తో అటాక్ చేసినారు రింగ్ లో కెవిన్ ఓవెన్స్ పైన సో గైస్ అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అండ్ గైస్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత జే ఉసో కంటిన్యూ అటాక్ చేస్తూ ఉంటారు కెవిన్ ఓవెన్స్ పైన బట్ కెవిన్ ఓవెన్స్ ఫైట్ బ్యాక్ చేసినారు కెవిన్ ఓవెన్స్ ఒక సాలిడ్ స్టన్నర్ కొట్టేసినారు జే ఉసోకి అండ్ గైస్ అంతేకాదు రింగ్ బయట కెవిన్ ఓవెన్స్
ఓవెన్స్ చైర్ తో అటాక్ చేసినారు జే ఊసో పైన అండ్ గాస్ అంతే కాదు కెవిన్ ఓవెన్స్ చాలా క్లియర్ చెప్పినారు కెమెరా సైడ్ చూసి చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినారు కెవిన్ ఓవెన్స్ రోమన్ రైన్స్ కి సో కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే చూస్తున్నావు కదా రోమన్ రైన్స్ నాకు తెలుసు నువ్వు ఈ మ్యాచ్ చూస్తున్నావు అని చూడు నేను ఇంత డేంజరస్ అటాక్ చేస్తున్నాను నీ బ్రదర్ పైన చూడు అని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే మీరు చాలా ఓవర్ చేస్తున్నారు సో నేను మిమ్మల్ని ఆపుతానని ఒక టైప్ లో వార్నింగ్ ఇస్తూనే ఉంటారు కెవిన్ ఓవెన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ రోమన్ రైన్స్ పిలిచినారు కెవిన్ ఓవెన్స్ కెమెరా సైడ్ చూసి రోమన్ రైన్స్ పిలిచినారు రోమన్ రైన్స్ ఇక్కడ రా నీకు ఆపాలని ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ ఆపు నీ బ్రదర్కి సేవ్ చేసుకోరా అని కెవిన్ ఓవెన్స్ పిలిచినారు రోమన్ రైన్స్కి అండ్ బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్ ఇదంతా చూసినారు బట్ రోమన్ రైన్స్ రాలేదు అండ్ కెవిన్ ఓవెన్స్ కామెంటర్ టేబుల్ సైడ్ అంటే చైర్ మధ్యలో వేసుకొని కూర్చున్నారు అంటే ఒక టైప్లో కెవిన్ ఓవెన్స్ నేను హెడ్ ఆఫ్ ది టేబుల్ అని ఒక టైప్లో ఎక్కిరిచినారు రోమన్ రైన్స్కి అయినా రోమన్ రైన్స్ అక్కడ రాలేదు రింగ్ సైడ్ అండ్ రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ నుంచి టీవీలో ఇదంతా చూస్తూ ఉంటారు అండ్ రోమన్ రైన్స్ చాలా అంటే చాలా కోపం వచ్చింది అండ్ గైస్ ఇక్కడనే ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయింది సో గైస్ మీకు ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ గైస్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్ బాయ్.